ఓం శాంతి. మురళీ తారీఖు 30/12/2019. బాబా చెప్తున్నారు, మీఠే బచ్చే, పూర్తి ఆధారమంతా స్మృతిపైనే ఉంది. స్మృతి ద్వారానే మీరు మధురంగా అవుతారు. ఈ స్మృతిలోనే మాయతో యుద్ధం నడుస్తుంది. ప్రశ్న: ఈ డ్రామాలో పిల్లలైన మీకు మాత్రమే తెలిసిన ఏ రహస్యము ఎక్కువగా విచారసాగర మతనం చేసేందుకు యోగ్యమైనది? బాబా జవాబు తెలియజేస్తున్నారు. ఈ డ్రామాలో ఒక్క పాత్ర 2 సార్లు అభినయించబడదని మీకు తెలుసు. పూర్తి ప్రపంచంలో ఏ పాత్ర జరిగినా అది ఒకదానికన్నా మరొకటి నూతనంగా ఉంటుంది. సత్యయుగం నుండి ఇప్పటి వరకు రోజులు ఎలా పరివర్తన అవుతాయో మీరు ఆలోచిస్తారు. కర్తవ్యాలన్నీ పరివర్తనైపోతాయి. ఆత్మలో 5000 సంవత్సరాల కర్మల రికార్డు నిండి ఉంది అంటున్నారు బాబా. ఇది ఎప్పుడూ పరివర్తనవ్వదు. ఈ చిన్న విషయము పిల్లలైన మీ బుద్ధికి తప్ప మరెవ్వరి బుద్ధికి తోచదు అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. ఆత్మీక తండ్రి ఆత్మీక పిల్లలను అడుగుతున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, మీరు మీ భవిష్య పురుషోత్తమ ముఖమును పురుషోత్తమ శరీరాన్ని చూస్తున్నారా? ఇది పురుషోత్తమ సంగమయుగము కదా. మళ్ళీ నూతన ప్రపంచమైన సత్యయుగంలో వీరి వంశావళిలో వస్తామని మీరు ఫీల్ చేస్తారు. దానిని సుఖధామమని అంటారు. అక్కడి కొరకే మీరు ఇప్పుడు పురుషోత్తములుగా అవుతున్నారు అని చెప్తున్నారు బాబా. కూర్చుంటూనే ఇటువంటి ఆలోచనలు రావాలి. విద్యార్థి చదువుతున్నప్పుడు రేపు మేము ఇలా అవుతామని వారి బుద్ధిలో తప్పకుండా ఉంటుంది. అలాగే మీరు కూడా ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు మేము విష్ణు రాజ్యంలోకి వస్తామని మీకు తెలుసు. ఇప్పుడు మీ బుద్ధి అలౌకికంగా ఉంది అని చెప్తున్నారు బాబా. వేరెవ్వరి బుద్ధిలోనూ ఈ విషయాలు రమిస్తూ ఉండవు అంటున్నారు బాబా. ఇది సాధారణ సత్సంగము కాదు. మీరిక్కడ కూర్చొని ఉన్నారు, అయినా సత్యమైన తండ్రి అయినా శివబాబా సాంగత్యంలో కూర్చొని ఉన్నామని భావిస్తారు. శివబాబాయే రచయిత, వారికే ఈ రచన ఆది మధ్యాంతాలు తెలుసు. వారే ఈ జ్ఞానమును ఇస్తారు, నిన్నటి విషయాన్ని వినిపించినట్లు తెలుపుతారు. మేము ఈ శరీరాన్ని పరివర్తన చేసుకొని దైవీ శరీరాన్ని పొందేందుకు ఇక్కడకు వచ్చామని ఇక్కడ కూర్చున్నప్పుడు స్మృతి ఉంటుంది కదా. ఇది మా తమో ప్రధానమైన పాత శరీరము. దీనిని పరివర్తన చేసుకొని ఇలాంటి శరీరాన్ని తీసుకోవాలని ఆత్మ చెప్తుంది. ఎంత సహజమైన లక్ష్యము. చదివించే టీచరు చదివే విద్యార్థుల కంటే తప్పకుండా చురుకైన వారిగా ఉంటారు కదా. చదివిస్తారు, మంచి కర్మలు కూడా నేర్పిస్తారు. మమ్ములను సర్వశ్రేష్ఠులైన భగవంతుడు చదివిస్తున్నారు కనుక తప్పకుండా దేవీ దేవతలుగా చేస్తారని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. ఈ చదువు ఉండేదే నూతన ప్రపంచం కొరకు అంటున్నారు బాబా. వేరెవ్వరికీ నూతన ప్రపంచం గురించి కొద్దిగా కూడా తెలియదు. ఈ లక్ష్మీనారాయణులే నూతన విశ్వానికి అధికారులుగా ఉండేవారు అని చెప్తున్నారు బాబా. దేవీ దేవతలు కూడా నంబర్ వారుగా ఉంటారు కదా. అందరూ
ఒకే విధంగా ఉండలేరు, ఎందుకంటే అది రాజధాని కదా అంటున్నారు బాబా. ఇలాంటి ఆలోచనలు మీ బుద్ధిలో నడుస్తూ ఉండాలి. ఆత్మలమైన మనము ఇప్పుడు పతితుల నుండి పావనంగా అయ్యేందుకు పావనమైన తండ్రిని స్మృతి చేస్తాము. ఆత్మ తన మధురమైన తండ్రిని స్మృతి చేస్తుంది. మీరు నన్ను స్మృతి చేసినట్లయితే పావనంగా సతోప్రధానంగా అవుతారని బాబా స్వయంగా చెప్తారు. ఆధారమంతా స్మృతియాత్రపైనే ఉంది అంటున్నారు బాబా. పిల్లలు నన్ను ఎంతసేపు స్మృతి చేస్తారు అని తండ్రి తప్పకుండా అడుగుతారు. స్మృతియాత్రలోనే మాయతో యుద్ధం అన్నది జరుగుతుంది. మీకు యుద్ధం కూడా తెలుసు, ఇది యాత్ర కాదు యుద్ధం వంటిది అంటున్నారు బాబా. ఇందులో చాలా అప్రమత్తంగా ఉండాలి. జ్ఞానంలో మాయా తుఫానులు మొదలైనవి రావు అని తండ్రి చెప్తున్నారు. బాబా, మేము మిమ్ములను స్మృతి చేస్తాము, కానీ మాయా తుఫాను మమ్ములను కింద పడేస్తుంది అని పిల్లలు చెప్తారు. దేహాభిమానము 1 తుఫాను అంటున్నారు బాబా. తరువాత కామము, క్రోధము, లోభము, మోహముల యొక్క తుఫాను అని బాబా చెప్తున్నారు. బాబా, మేము స్మృతిలో ఉండేందుకు చాలా ప్రయత్నం చేస్తాము. ఏ విఘ్నము రాకూడదని అనుకుంటాము, కానీ తుఫాను వచ్చేస్తుంది అని పిల్లలు చెప్తారు. నేడు క్రోధము, మరొకసారి లోభం యొక్క తుఫాను వచ్చిందని చెప్తారు. బాబా, ఈరోజు మా స్థితి చాలా బాగుంది. పూర్తి రోజంతా ఏ తుఫాను రాలేదు. చాలా సంతోషంగా ఉన్నాను. తండ్రిని చాలా ప్రేమతో స్మృతి చేశాను. స్నేహముతో ఆనంద బాష్పాలు కూడా వచ్చాయి. తండ్రి స్మృతి ద్వారానే చాలా మధురంగా అవుతారు అని చెప్తున్నారు బాబా. మనము మాయ చేతిలో ఓడిపోతూ ఓడిపోతూ ఎక్కడి వరకు వచ్చి చేరామని కూడా మీరు అర్థం చేసుకున్నారు. ఇది ఎవ్వరికీ తెలియదు. మనుషులైతే 100,000 సంవత్సరాలని చెప్తారు, లేక పరంపర అని చెప్తారు. మేము తిరిగి ఇప్పుడు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నామని మీరు చెప్తారు. ఈ జ్ఞానాన్ని తండ్రే వచ్చి ఇస్తారు. విచిత్రమైన తండ్రియే విచిత్రమైన జ్ఞానాన్ని ఇస్తారు. విచిత్రము అని నిరాకారునికే చెప్పబడుతుంది. నిరాకారులు ఈ జ్ఞానాన్ని ఎలా ఇస్తారు? నేను ఎలా ఈ శరీరంలో వస్తానో స్వయంగా అర్థం చేయిస్తాను. ఆయన ఈ ఒక్క తనువులోనే వస్తారా అని మనుషులు తికమక పడతారు. కానీ డ్రామాలో ఈ తనువే నిమిత్తంగా అవుతుంది అని బాబా చెప్తున్నారు. కొద్దిగా కూడా మార్పు జరగదు. ఈ మాటలను మీరే అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయిస్తారు. ఆత్మనే చదువుతుంది, ఆత్మనే నేర్చుకుంటుంది, నేర్పిస్తుంది. ఆత్మ చాలా విలువైనది. ఆత్మ అవినాశి, కేవలం శరీరం సమాప్తమైపోతుంది. ఆత్మలమైన మనము మన పరమపిత పరమాత్ముని ద్వారా రచయిత మరియు రచనల యొక్క ఆది మధ్యాంతాలను 84 జన్మల జ్ఞానాన్ని తీసుకుంటాము. జ్ఞానము ఎవరు తీసుకుంటారు? ఆత్మలమైన మనము అని చెప్తున్నారు బాబా. ఆత్మలైన మీరే జ్ఞాన సాగరులైన తండ్రి ద్వారా మూలవతనానికి సూక్ష్మవతనానికి వెళ్ళాలి. స్వయాన్ని ఆత్మగా భావించాలని మనుషులకు తెలియదు. మనుషులు
స్వయాన్ని శరీరమని భావించి ఉల్టాగా వేలాడుతున్నారు. ఆత్మ సచ్చిదానంద స్వరూపమని గాయనముంది. పరమాత్మకు అందరికంటే ఎక్కువ మహిమ ఉంది. ఒక్క తండ్రికే ఎంత మహిమ ఉంది! వారే దుఃఖహర్త, సుఖకర్త. దోమలు మొదలైన వాటిని దుఃఖహర్త, సుఖకర్త, జ్ఞానసాగరులు అని మహిమ చేయరు. ఇది తండ్రి మహిమ. పిల్లలైన మీరు కూడా మాస్టర్ దుఃఖహర్త, సుఖకర్తలు అంటున్నారు బాబా. పిల్లలైన మీకు కూడా ఈ జ్ఞానం ఉండేది కాదు, పసివారి బుద్ధి వలె ఉండేది. పసిపిల్లలలో జ్ఞానం ఉండదు, ఎలాంటి అవగుణాలు కూడా ఉండవు. కనుకనే వారిని మహాత్ములని అంటారు. ఎందుకంటే వారు పవిత్రులు. ఎంత పసిపిల్లలుగా ఉంటారో అంత నంబర్ వన్ పుష్పాలు అని చెప్తున్నారు బాబా. పూర్తి కర్మాతీత స్థితి లాంటిది. వారికి కర్మ, అకర్మ, వికర్మల గురించి ఏమీ తెలీదు. కనుక వారు పుష్పాలు అని చెప్తున్నారు బాబా. ఎలాగైతే తండ్రి అందరినీ ఆకర్షిస్తారో అలాగే వారు కూడా అందరినీ ఆకర్షిస్తారు. తండ్రి వచ్చిందే అందరినీ ఆకర్షించి సుగంధభరిత పుష్పాలుగా చేసేందుకు. కానీ కొందరు ముళ్ళుగానే మిగిలిపోతారు. పంచ వికారాలకు వశీభూతులయ్యే వారిని ముళ్ళు అని అంటారు. మొదటి నంబర్ ముళ్ళు దేహాభిమానము అని చెప్తున్నారు బాబా. దాని ద్వారా ఇతర ముళ్ళు జన్మిస్తాయి. ముళ్ళ అడవి చాలా దుఃఖాన్నిస్తుంది. రకరకాలైన ముళ్ళు అడవిలో ఉంటాయి కదా, కనుక దీనిని దుఃఖధామమని అంటారు. కొత్త ప్రపంచంలో ముళ్ళు ఉండవు అని చెప్తున్నారు బాబా. అందువలన దానిని సుఖధామమని అంటారు. శివబాబా పుష్పాల తోటను తయారు చేస్తారు. రావణుడు ముళ్ళ అడవిని తయారు చేస్తాడు. కనుక రావణుణ్ణి ముళ్ళ పొదలతో కాలుస్తారు. తండ్రిపై పుష్పాలను సమర్పిస్తారు. ఈ విషయాలు తండ్రికి, పిల్లలకు తెలుసు, ఇతరులెవ్వరికీ తెలియదు అని చెప్తున్నారు బాబా. డ్రామాలో ఒకే పాత్ర రెండుసార్లు అభినయింపబడదని పిల్లలైన మీకు తెలుసు అని చెప్తున్నారు బాబా. పూర్తి విశ్వంలో ఏ పాత్ర అభినయించబడుతుందో అది ఒకదానికన్నా మరొకటి నూతనంగా ఉంటుందని మీ బుద్ధిలో ఉంది. సత్యయుగం నుండి ఇప్పటి వరకు ఎలా రోజులు పరివర్తన అవుతాయో మీరు ఆలోచించండి. పూర్తి పాత్రనే పరివర్తన అయిపోతుంది. 5000 సంవత్సరాల కర్మల రికార్డు ఆత్మలో నిండి ఉంది అని చెప్తున్నారు బాబా. అది ఎప్పుడూ పరివర్తనవ్వదు. ప్రతి ఆత్మలో తమ తమ పాత్ర నిండి ఉంటుంది. ఈ చిన్న విషయము కూడా ఎవరి బుద్ధికి తోచదు పిల్లలు అంటున్నారు బాబా. ఈ డ్రామా యొక్క భూత, భవిష్య, వర్తమానాల గురించి మీకు తెలుసు. ఇది పాఠశాల కదా. పవిత్రంగా అయ్యి తండ్రిని స్మృతి చేసే చదువును తండ్రి చదివిస్తున్నారు. తండ్రి వచ్చి ఇలా పతితులను పావనంగా చేసే చదువును చదివిస్తారని, ఈ చదువు ద్వారానే మనము విశ్వాధిపతులుగా అవుతామని ఎప్పుడైనా అనుకున్నారా? భక్తి మార్గంలోని పుస్తకాలే వేరు. దానిని చదువు అని ఎప్పుడూ అనరు అని చెప్తున్నారు బాబా. జ్ఞానము లేకుండా సద్గతి ఎలా సాధ్యమవుతుంది? తండ్రి జ్ఞానము లేకుండా ఎలా వచ్చి సద్గతినివ్వగలరు? సద్గతిలో మీరు ఉన్నప్పుడు
భక్తి చేస్తారా? లేదు. అక్కడ అపారమైన సుఖం ఉంటుంది. మరి భక్తి దేని కొరకు చేయాలి? ఈ జ్ఞానము ఇప్పుడే మీకు లభిస్తుంది. పూర్తి జ్ఞానమంతా ఆత్మలో ఉంటుంది. ఆత్మకు ఏ ధర్మము ఉండదు అని చెప్తున్నారు బాబా. ఆత్మ ఎప్పుడు శరీరాన్ని ధారణ చేస్తుందో అప్పుడే ఫలానా వారు ఫలానా ధర్మం వారు అని అంటారు. ఆత్మ ధర్మమేమిటి? ఆత్మ బిందువు వలె ఉంటుంది. అది శాంతి స్వరూపము, శాంతి ధామంలో ఉంటుంది అని చెప్తున్నారు బాబా. పిల్లలందరికీ తండ్రి పైన హక్కు ఉందని తండ్రి చెప్తున్నారు. చాలామంది పిల్లలు వేరే వేరే ధర్మాలలోకి మారిపోయారు. వారు మళ్ళీ తమ వాస్తవిక ధర్మంలోకి వచ్చేస్తారు. ఎవరెవరు దేవీ దేవతా ధర్మాన్ని వదిలి ఇతర ధర్మాలలోకి వెళ్ళారో ఆ ఆకులన్నీ మళ్ళీ తమ తమ స్థానాలకు వచ్చేస్తాయి అంటున్నారు బాబా. మొట్టమొదట మీరు తండ్రి పరిచయంనివ్వాలి. ఈ విషయాలలోనే అందరూ తికమక పడి ఉన్నారు. ఇప్పుడు మనులను చదివిస్తున్న వారు అనంతమైన తండ్రి అని పిల్లలకు తెలుసు. కృష్ణుడు దేహదారి, బ్రహ్మబాబాను కూడా దాదా అని అంటారు. మీరంతా పరస్పరం సోదరులు కదా. మిగిలింది పదవుల విషయము. సోదరుల శరీరము ఒక రకంగా, సోదరి శరీరము మరొక రకంగా ఉంటుంది. ఆత్మ మాత్రము ఒక చిన్న నక్షత్రము. పూర్తి జ్ఞానమంతా ఈ చిన్న నక్షత్రంలోనే ఉంది అని చెప్తున్నారు బాబా. ఈ నక్షత్రము శరీరం లేకుండా మాట్లాడలేదు. ఈ నక్షత్రము పాత్ర చేసేందుకు ఇన్ని అవయవాలు లభించాయి. మీ నక్షత్రాల ప్రపంచమే వేరు అంటున్నారు బాబా. ఆత్మ ఇక్కడకు వచ్చి శరీరాన్ని ధరిస్తుంది. శరీరములు చిన్నవిగా పెద్దవిగా ఉంటాయి. ఆత్మయే తన తండ్రిని స్మృతి చేస్తుంది. అది కూడా ఎప్పటి వరకు శరీరంలో ఉంటుందో అప్పటి వరకే చేయగలదు. ఇంటిలో ఆత్మ తండ్రిని స్మృతి చేస్తుందా? లేదు. అక్కడ ఉన్నప్పుడు మనం ఎక్కడ ఉన్నామో కూడా తెలియదు. ఆత్మ మరియు పరమాత్మ ఇరువురు ఎప్పుడు శరీరంలో ఉంటారో అప్పుడే ఆత్మ పరమాత్మల మేళ అని చెప్పబడుతుంది. గాయనం కూడా ఉంది. ఆత్మ మరియు పరమాత్మ చాలా కాలము దూరంగా ఉన్నారు. ఎంత కాలం దూరంగా ఉన్నారు? ఎంత సమయం దూరంగా ఉన్నారు? జ్ఞాపకం వస్తుందా? ఒక్కొక్క క్షణము గడుస్తూ 5000 సంవత్సరాలు గడిచిపోయాయి అని చెప్తున్నారు బాబా. తిరిగి 1వ నంబర్ నుండి ప్రారంభం చెయ్యాలి. ఖచ్చితమైన లెక్క ఉంది. ఇప్పుడు మిమ్ములను ఇతడు ఎప్పుడు జన్మ తీసుకున్నారు అని ప్రశ్నిస్తే ఖచ్చితంగా చెప్పగలరు. శ్రీకృష్ణుడే మొదటి నంబర్లో జన్మ తీసుకుంటాడు. శివునికి సంబంధించిన తిథి తారీఖులు తెలుసుకోలేరు. కృష్ణుని తిథి తారీఖులు నిమిషాలు క్షణాలు తీయవచ్చు అంటున్నారు బాబా. మనుషుల గడియారాలలో తేడా రావచ్చు. శివబాబా అవతరణలో కొద్దిగా కూడా వ్యత్యాసం రాదు. ఎప్పుడు వచ్చారో కూడా తెలియదు. సాక్షాత్కారం అయినప్పుడు వచ్చారని కూడా కాదు. అందాజుగా చెప్పవచ్చు. నిమిషాల సెకండ్లు లెక్క చెప్పలేము అంటున్నారు బాబా. వారిది అలౌకిక అవతరణ. వారు బేహద్ రాత్రి సమయంలోనే వస్తారు. ఇతరుల అవతరణ మొదలైన వాటిని గురించి తెలుస్తుంది. ఆత్మ శరీరంలో ప్రవేశిస్తుంది. చిన్న శరీరాన్ని ధరిస్తుంది. తరువాత శరీరము నిదానంగా
పెద్దదవుతూ పోతుంది. శరీరంతో పాటు ఆత్మ వెలుపలకి వస్తుంది. ఈ విషయాలన్నీ విచారసాగర మథనం చేసి తర్వాత ఇతరులకు అర్థం చేయించాలి అంటున్నారు బాబా. ఎంతమంది మనుషులున్నారు? ఒకరిదున్నట్లు మరొకరిది ఉండదు. ఎంత పెద్ద నాటక రంగము! పెద్ద హాలులో అనంతమైన నాటకము నడుస్తూ ఉన్నట్లుంది. పిల్లలైన మీరు నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు ఇక్కడకు వస్తారు. తండ్రి స్థాపించే నూతన సృష్టిలో శ్రేష్ట పదవిని తీసుకునేందుకు వస్తున్నారు. మిగిలిన ఈ పాత ప్రపంచము వినాశనమవుతుంది అంటున్నారు బాబా. బాబా ద్వారా నూతన ప్రపంచ స్థాపన జరుగుతుంది. తర్వాత బాబా పాలన కూడా చేయాలి. తప్పకుండా ఈ శరీరాన్ని వదిలి సత్యయుగంలో నూతన శరీరాన్ని తీసుకున్నప్పుడే పాలన చేస్తారు. దానికి ముందే ఈ పాత ప్రపంచము వినాశనం కూడా జరగాలి. విశ్వానికి నిప్పు అంటుకుంటుంది అని చెప్తున్నారు బాబా. చివరికి భారతదేశం మాత్రమే మిగిలి మిగిలినవన్నీ సమాప్తమైపోతాయి. భారతదేశంలో కూడా కొద్దిగా మాత్రమే మిగులుతుంది. వినాశనం తర్వాత శిక్షలు తినరాదని మీరు కష్టపడుతున్నారు. వికర్మలు వినాశనమవ్వకుంటే శిక్షలు కూడా అనుభవిస్తారు, పదవి కూడా లభించదు అని చెప్తున్నారు బాబా. మీరు ఎవరి వద్దకు వెళ్తున్నారు అని ఎవరైనా ప్రశ్నిస్తే బ్రహ్మ తనువులో వచ్చి ఉన్న శివబాబా వద్దకు వెళ్తున్నామని చెప్పండి. ఈ బ్రహ్మ శివుడు కాదు. తండ్రిని ఎంత బాగా తెలుసుకుంటారో అంతగా తండ్రిపై ప్రేమ కూడా ఉంటుంది. బాబా చెప్తున్నారు, పిల్లలు మీరు ఎవరిని ప్రేమించకండి. ఇతర సాంగత్యాలపై ప్రేమ వదిలి ఒక్కరితోనే జోడించండి అని చెప్తున్నారు బాబా. ప్రేయసి ప్రియులుంటారు కదా, ఇది కూడా అలాగే అని చెప్తున్నారు బాబా. 108 మంది సత్యమైన ప్రేయసులుగా తయారవుతారు. వారిలో కూడా 8 మంది సత్యంగా అవుతారు. 8 మణుల మాల కూడా ఉంటుంది కదా, 9 గాయనం జరుగుతుంది. 8 మణులు, 9వ వారు బాబా. అష్టదేవతలు ముఖ్యమైన వారు. త్రేతాయుగం చివరి వరకు 16,108 రాకుమారుల పరివారము తయారవుతుంది అని చెప్తున్నారు బాబా. బాబా అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తున్నారు. మేము సృష్టికి యజమానులుగా అవుతున్నామని మీకు నషా ఉంది. బాబాతో ఇలాంటి వ్యాపారం చేయాలి అంటున్నారు బాబా. ఎవరో అరుదుగా ఈ వ్యాపారం చేస్తారు. ఇటువంటి వ్యాపారస్తులు ఎక్కడున్నారు? అలాగని అందరూ వ్యాపారులు కారు. మేము బాబా వద్దకు వెళ్తున్నామని ఉమంగ ఉత్సాహం ఉండాలి అని చెప్తున్నారు బాబా. బాబా పైన ఉన్నవారు, కానీ ఈ విషయం ప్రపంచం వారికి తెలియదు. వారు చివర్లో వస్తారని చెప్తారు. ఇప్పుడిదే కలియుగ అంతిమ సమయము. అదే గీత మహాభారతం యొక్క సమయము. అదే యాదవులు మిసైల్స్ను తయారు చేస్తున్నారు. అదే కౌరవ రాజ్యము. అదే పాండవులైన మీరు ఉన్నారు అని చెప్తున్నారు బాబా. పిల్లలైన మీరు ఇప్పుడు ఇంట్లో కూర్చొనే మీ సంపాదన చేసుకుంటున్నారు. భగవంతుడు ఇంట్లోనే లభించారు కనుక మీ సంపాదన చేసుకోండి అని బాబా చెప్తారు. ఈ వజ్రతుల్యమైన జన్మ అత్యంత అమూల్యమైనదని గాయనం చేయబడింది. ఇప్పుడు గవ్వల కొరకు ఇలాంటి జీవితాన్ని కోల్పోరాదు అంటున్నారు బాబా.
ఇప్పుడు మీరు ఈ పూర్తి ప్రపంచాన్ని రామరాజ్యంగా చేస్తున్నారు. మీకు శివుని నుండి శక్తి లభిస్తున్నది. వర్తమాన సమయంలో చాలామందికి అకాల మృత్యువు కూడా సంభవిస్తుంది. బాబా బుద్ధికి వేసిన తాళాన్ని తెరుస్తారు. మాయ బుద్ధికి తాళాన్ని వేస్తుంది. ఇప్పుడు మాతలైన మీకే జ్ఞాన కలశం లభించింది. అబలలకు శక్తినిచ్చేవారు ఆ బాబా. ఇదే జ్ఞానామృతము అంటున్నారు బాబా. శాస్త్రాల జ్ఞానాన్ని అమృతమని అనరు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఒక్క బాబా ఆకర్షణలో ఉంటూ సుగంధభరిత పుష్పాలుగా అవ్వాలి. మీ మధురమైన తండ్రిని స్మృతి చేసి దేహాభిమానమనే ముళ్ళును భస్మం చేయాలి అని చెప్తున్నారు బాబా. రెండు, ఈ వజ్రతుల్యమైన జన్మలో అవినాశి సంపాదన జమా చేసుకోవాలి. గవ్వల వెనుక ఈ సంపాదనను కోల్పోరాదు. ఒక్క బాబాపై సత్యమైన ప్రీతి నుంచి ఒక్కరి సాంగత్యంలోనే ఉండాలి. వరదానము, పాత స్వభావ సంస్కారాల బరువును సమాప్తం చేసి డబల్ లైట్గా ఉండే ఫరిస్తా భవ అని ఈరోజు బాబా వరదానమిస్తున్నారు. వివరణ, తండ్రికి చెందినవారిగా అయ్యారు కనుక మొత్తం బరువంతా తండ్రికి ఇచ్చేయండి. పాత స్వభావ సంస్కారాల బరువు కొద్దిగా మిగిలి ఉన్నా అది పైనుండి కిందకు తీసుకొస్తుంది. ఎగిరే కళను అనుభవం చేయనివ్వదు అంటున్నారు బాబా. అందువలన బాప్దాదా మీ బరువంతా నాకిచ్చేయండని అంటారు. అది రావణుని ఆస్తి మీ వద్ద ఉంచుకుంటే దుఃఖమే పొందుకుంటారు. ఫరిస్తా అనగా కొంచెం కూడా రావణుని ఆస్తి ఉండరాదు. పాత ఖాతాలన్నీ భస్మం చేయండి, అప్పుడు డబల్ లైట్ ఫరిస్తాలని అంటారు. స్లోగన్ అయింది, నిర్భయంగా హర్షిత ముఖులుగా ఉండి బేహద్ ఆటను చూస్తే ఆందోళన చెందరు.